మహాశివరాత్రి సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామంలో స్వయంభూ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గ్రామంలోని స్వయంభూ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 6 గంటల నుండే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ భరత్ కుమార్ తెలిపారు. సాయంత్రం 7 గంటలకు జరిగే శివ కళ్యాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు స్వామివారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారని, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బోడకొండ వెంకటేశ్వర్లు, బూర నరసయ్యగౌడ్ పాల్గొంటారని, అధిక సంఖ్యలో వస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ గంగం సతీష్ రెడ్డి గారు తెలిపారు. పార్కింగ్ ప్లేసు, అదేవిధంగా గుండం వద్ద, కళ్యాణము వద్ద విధి నిర్వహణ చేస్తున్నారు. షిఫ్ట్ వైజ్ ఇక్కడ విధిలో పోలీస్ సిబ్బంది 25 మంది, ఎన్సీసీ 15 మంది, ఎన్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి 20 మంది సోని విధులు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు భక్తులు 4000 మంది వరకు వచ్చినారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా పీస్ఫుల్గా భక్తులు దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కొడవటూరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి మహాశివరాత్రి శివ కళ్యాణం సందర్భంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు శివ కళ్యాణం జరుగుతుంది. కావున ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు నుంచి మొదలై రేపు పొద్దున అనగా మంగళవారం 5 గంటలకు జరిగేటువంటి శక్తుని ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని దర్శించేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లే కానీ, వారికి జరిగిన నీటి సౌకర్యాలే కానీ, ఇక్కడ వచ్చేటువంటి పార్కింగ్ కూడా ఇవ్వని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు కళ్యాణానికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, అలాగే ప్రభుత్వం ఇప్పైనటువంటి వెంకటేశ్వర గారు, అలాగే మన ఎంపీ బూర నరసయ్యగౌడ్ గారు కూడా ఇక్కడికి ఈరోజు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు. కాబట్టి అదేవిధంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి శివ కళ్యాణం అంగరంగ శివ కళ్యాణం గత 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నారు.